స్వామివారికి ఎప్పుడు శ్వాస ఆడుతూ ఉంటుందని చెప్పి ప్రతీతి. ఆ యొక్క దీపాలు వెలిగించినప్పుడు స్వామివారి యొక్క ముఖం దగ్గర ఉండే దీపాలు ఎప్పుడు కదులుతూ ఉంటాయి కాబట్టి ప్రత్యక్షంగా శ్వాస ఉంది అని చెప్పి. వారు సజీవంగా ఉన్నారు అనే సాక్ష్యం మనం మన కళ్ళ ముందర అయితే మనకైతే కనిపిస్తుంది. శ్వాస పీల్చుకుంటూ వదులుతూ ఉన్నారు ఇక్కడ స్వామివారు. మీరు బాగా ప్రేమించి వివాహం చేసుకుంది కాబట్టి ఆ విధంగా మానవ మాతృలకు కూడా ఇంత మంచి వివాహం కలుగుతుందని చెప్పి వివాహమైన కావాలనుకున్న వాళ్ళు, సంతానం కావాలనుకున్న వాళ్ళు వచ్చి స్వామివారిని సందర్శించి ఆయన యొక్క సేవ చేసుకొని ఎంతోమంది సంతానం పొందిన వాళ్ళు ఉన్నారు, వివాహాన్ని చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటికి కూడా వస్తూ ఉంటారు. హాయ్ హలో నమస్తే వనకం ఎంఎన్ నర్స్కు స్వాగతం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా పురాతనమైన టెంపుల్కి అయితే వచ్చాం. మనకు చాలా అరుదుగా అయితే ఇలాంటి టెంపుల్ అయితే కనిపిస్తాయి. ఈ టెంపుల్ గర్భగుడిలో అయితే స్వామివారు అయితే శ్వాస అయితే పీల్చుకుంటూ ఉంటాడు, వదులుతూ ఉంటాడు. ఒక మనిషిలాగా శ్వాస వదులుతూ తీసుకుంటూ ఉంటాడు. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే శ్రీ వేణుగోపాల స్వామి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఉన్నాం. ఇక్కడ ఏరియా పేరు ఏంటంటే అల్కట వేముల క్షేత్రం, రాజుపాలెం మండలం, కడప జిల్లా. ఇప్పుడైతే మనం గుడి లోపలికి అయితే వెళ్దాము. వచ్చేసేయండి. ఫస్ట్ నేను కూడా ఆశ్చర్యపోయిన ఇక్కడ గర్భగుడిలో స్వామివారు శ్వాస పీల్చుకుంటూ ఉంటారంటే చాలా అంటే చాలా. ఇలా మన గేట్లు కూడా చూడవచ్చు చాలా విచిత్రంగా అయితే ఉన్నాయి. చిన్న కింద గాన్లు అయితే మనకైతే ఉన్నాయి. చూసారు కదా ఇది గుడి చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మనకు మెయిన్ గోపాల స్వామి గారి టెంపుల్ లోపల స్వామివారిని దర్శించుకొని అక్కడ చరిత్ర కనుక్కొని మనం అయితే ఇక్కడికి అయితే వద్దాం. వచ్చేసేయండి. ఇప్పుడు గజస్వామం ఇక్కడైతే కొత్తగా అయితే నిర్మించారు. నమస్తే స్వామి. నమస్తే. ఇక్కడ ప్రధాన అక్షకులు స్వామివారు. స్వామి మీ పేరు? నందకిషోర్. గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ ప్రపంచానికి ఒక ఆధారంగా, మానవ జీవన విధానానికి ఒక ఆధారభూతంగా భగవద్గీతను ఉచ్చరించిన ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దేవాలయము అరకడవేముల క్షేత్రం రాజుపాల మండలంలో వెలిసి ఉన్నది. ఈయన పేరు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలేశ్వరుడు అని చెప్పి శిలాశాసనాలు ఉన్నాయి. దాదాపు మహాభారత కాలంలో 5000 సంవత్సరాలకు పూర్వము స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అర్జునుని కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడికి కుమారుడు పరీక్షితు మహారాజు, పరీక్షితు మహారాజు యొక్క కుమారుడు జనమేజయ మహారాజు. ఆ యొక్క మహాభారతం యొక్క పురాణ సారాంశం ప్రకారం పరీక్షితు మహారాజు తక్షకుడు అనేటటువంటి ఒక సర్పం యొక్క కాటు చేత మరణించడం వలన ఆ యొక్క సర్పాల మీద పగ పూనుకొని జనమేజయ మహారాజు సర్పయాగాన్ని గావిస్తాడు. ఆ సర్పయాగంలో అనేక సర్పాలు చనిపోవడం వలన, ఆ యొక్క సర్పదోషం కలగడం వలన, అవన్నీ పోగొట్టుకోవడం కోసం, ఆ పాపాన్ని తొలగించుకోవడం కోసం జనమేజయ మహారాజు అనేక వందల సంఖ్యలలో విష్ణువాలయాలు ప్రతిష్ఠ చేసుకుంటూ వెళతాడు. ఆ విధంగా దక్షిణ భారతానికి వచ్చినప్పుడు, ఈ యొక్క కడప జిల్లా ప్రాంతానికి వచ్చినప్పుడు పుష్పగిరి చెన్నకేశవ స్వామి, ప్రొద్దుటూరు చెన్నకేశవ స్వామి, అరకటవేముల క్షేత్ర వేణుగోపాల స్వామి దేవాలయము మొదలైన దేవాలయాలన్నీ కూడా, వెల్లాల చెన్నకేశవ స్వామి దేవాలయం కూడా ఈ కోవల ప్రతిష్ఠ కావడం దేవాలయాలే. ఈ జనమేజయ మహారాజు ప్రతిష్ఠ చేసిన దేవాలయాలలో స్వామివారు పశ్చిమాభిముఖంగా ఉంటారు. మామూలుగా అయితే కన తూర్పు దిక్కున దేవాలయాలకు ప్రతిష్టలు కాబడతాయి, కానీ ఇక్కడ పశ్చిమ ముఖాన్ని ఉంటాడు. అక్కడ అక్కడ తూర్పు అక్కడంతా మామూలుగా
పుష్పగిరి కూడా పశ్చిమ ముఖం ఉంటాడు. జనమేజయ మహారాజు ప్రతిష్ఠంత పశ్చిమముఖం అనుకుంటారు. దాంట్లో కూడా స్వామివారికి కుడి చేతిలో చక్రము, ఎడమ చేతిలో శంఖం ఉండాలి. కానీ కుడి చేతిలో పాంచజన్యాన్ని, ఎడమ చేతిలో సుదర్శనాన్ని పట్టుకునే స్వామివారి యొక్క రూపం ఉంటుంది. ఆపోజిట్లు ఉంటాయి. ఈ విధంగా ఉండడం వలన ఇహపర సౌఖ్యాలన్నీ ఇచ్చి మంచి సంతానాన్ని కలుగజేసే వేణుగోపాలస్వామిగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం కాబట్టి స్వామివారికి ఇప్పుడు శ్వాస ఆడుతూ ఉంటుందని చెప్పి ప్రతీతి. ఆ యొక్క దీపాలు వెలిగించినప్పుడు స్వామివారి యొక్క ముఖం దగ్గర ఉండే దీపాలు ఎప్పుడు కదులుతూ ఉంటాయి కాబట్టి ప్రత్యక్షంగా శ్వాస ఉంది అని చెప్పి గ్రామ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. స్వామివారికి పూర్వమంతా కూడా బ్రహ్మోత్సవాలు, తేరు ఉంటుంది. ఆ యొక్క తేరుతో ఉత్సవం జరుగుతూ ఉండేది. కాలగర్భంలో ఆ యొక్క అవన్నీ కూడా కలిసిపోయి బ్రహ్మోత్సవాలు, తర్వాత ఆ యొక్క రథం కూడా భిన్నమైపోయింది కాబట్టి బ్రహ్మోత్సవాలు కూడా ఆపేసినారు. తర్వాత మా నాన్నగారైన కృష్ణపాటి వెంకయ్య స్వామి కొంత ఒక 10 సంవత్సరాల నుంచి కూడా దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉత్సవాలను కూడా ఏర్పాటు చేసినారు. శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా ఉన్నారు. శ్రావణ శనివారంలో స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి రోజున, కృష్ణాష్టమి రోజున స్వామివారికి విశేషమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా మొదలుపెట్టి భవిష్యత్తులో ఒక 4-5 దిన తర్వాత స్వామివారికి పునర్నిర్మాణం చేసి గాలిగోపురాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క బ్రహ్మోత్సవాలు మళ్ళీ మొదలుపెట్టాలని చెప్పి ఆ యొక్క ఆకాంక్ష. దీనికి గాను భక్తులందరూ కూడా సహాయం చేయాలని మరీ మరీ కోరుతున్నాను. చాలా సంతోషం సార్. ఇప్పుడు కూడా మన గుడి లోపల దీపాలను వెలిగిస్తే శ్వాస తీసుకుంటూ వెళ్తున్నట్టు కనిపిస్తుందండి. అది కనిపిస్తుంది, కనిపిస్తుంది. ఎందుకంటే కదా ఆ యొక్క గాలి ద్వారా దీపాలు కదలాలి. అవును సార్, గాలి లేకపోతే దీపం నిశ్చలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. కానీ గర్భగుడి వాకిలు వేసినా కూడా స్వామివారి యొక్క దీపాలు ఎప్పుడు కదులుతూనే ఉంటాయి. అది కూడా పైన ఉండే దీపాలు మాత్రమే, కింద ఉండే దీపాలు ఓన్లీ పైన. అంటే స్వామివారికి శ్వాస ఉందని చెప్పి శ్వాస ఉంది అని పడి విన్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మనకు ప్రధాన అక్షరం స్వామివారు అయితే చెప్తున్నారు. ప్రతిరోజు స్వామివారికి అయితే పూజ చేస్తూ ఇక్కడైతే దీపాలు పెడుతూ ఉంటారు కదా. సజీవంగా ఇక్కడ స్వామివారు ఉన్నారని ఒక ప్రతీది అవసరమే. ఇప్పుడు స్వామివారిని కూడా చూద్దాం. స్వామివారి మండపంలో మొత్తం 20 స్తంభాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు స్వామివారిని కూడా చూద్దాం మనము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శ్రీ వేణుగోపాల స్వామివారికి ఎడమవైపు శ్రీ అమ్మవారు అయితే దర్శనం అయితే ఇస్తారు. మనం ఇంకా కుడివైపు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంజనేయ స్వామి గోడకైతే ఉంటారు. ఆంజనేయ స్వామి కాళ్ళ కింద ఒక రాక్షసుని తొక్కుతున్నట్లు మనకైతే కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి చాలా బహుసుందరంగా అయితే కనిపిస్తాడు. ఇంకా ఇక్కడ మనం వినాయకుడిని అయితే చూసుకున్నట్లయితే మనం వినాయకుడిని ప్రతి గుడిలో వినాయకుడిని దర్శించుకున్న తర్వాతే సూర్యచంద్రుడు అని చెప్పి ఆ చంద్ర తారకం అని చేయడానికి ఒక ప్రతీక. సూర్యచంద్రులు ఎంతవరకు ఉంటారో అంతవరకు ఆ శాసనము ఈ కఠిన నిర్మాణం నిలబడాలని చెప్పి ఒక ప్రతీక రాస్తారు. స్వామివారి యొక్క గర్భగుడిలో దీపాలు వెలిగించినప్పుడు ఎప్పుడు కదులుతూ ఉంటాయి ఆ దీపాలు. ఎందుకంటే స్వామివారి యొక్క శ్వాస ద్వారా ఆ యొక్క గర్భగుడి లోపలికి ఉన్నప్పటికీ గాలి రాకపోయినా కూడా దీపాలు కదులుతున్నాయని చెప్పి శాస్త్ర ప్రతీతి. స్వామి ఇప్పటికి కూడా కదులుతూనే ఉన్నాయి స్వామి. ఇప్పుడు ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు కూడా దీపాలు అయితే వెలుగుతూ ఉన్నాయి. మీరు బాగా గమనించినట్లయితే ఇదిగోండి, సమ్మర్ లైట్ ఆఫ్ చేశారు. చిన్నగా కదులుతున్నట్లయితే మనకు అనిపిస్తుంది, చిన్నగా క్లారిటీగా అయితే నాకైతే కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారు సజీవంగా ఉన్నారు అనే సాక్ష్యం మన కళ్ళ ముందర అయితే మనకైతే కనిపిస్తుంది. శ్వాస పీల్చుకుంటూ వదులుతూ ఉన్నారు ఇక్కడ స్వామివారు. మీరు బాగా గమనించండి స్వామి, ఒక్కసారి లైట్ వేయించండి. అదండి చిన్న కదులుతూ ఉన్నాయి, మీరు జూమ్ చేస్తా. అదండి బాగా గమనించండి, దీపాలు అయితే కదులుతూ ఉన్నాయి. మనం ఏ గర్భగుడిలోకి వెళ్ళినా మనకైతే చెమటలు పడతాయి. అందులో స్వామివారు అయితే ఏసీలు అయితే పెట్టుకుంటారు. ఎందుకంటే మన చిన్న గాలి కూడా గర్భగుడిలోకి అయితే రాదు. అలాంటిది ఇక్కడ దీపాలు కదులుతూ ఉన్నాయి అంటే ఇక్కడ శ్వాస అయితే వస్తూ ఉందని. మనం చుట్టుపక్కల ఏ గోడ చూసుకున్నా మీరు అనుకోవచ్చు, కొంతమంది చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, గోడలు రంధ్రాలు ఉంటాయి అవి ఇవని. అలాంటివి అయితే ఇక్కడ ఏడ అయితే కనిపించలేదు. మనకు ఇక్కడ స్వామివారు అయితే శ్వాస పీల్చుకుంటున్నట్లయితే మనకైతే కనిపిస్తుంది. ఇదిగోండి కదులుతూ ఉన్నాయి చూడండి, సజీవంగా స్వామివారు అయితే ఇక్కడైతే ఉన్నారు.
యుద్ధం చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు బాగా గమనించండి, ఇక్కడ స్వామివారి తోకతో 7 తాటి చెట్లు ఉన్నాయి. ఇవి 7 అంటే రాముడు బాణంతో కొడతాడు కదా తాటి చెట్లను, ఈ విధంగా అయితే సెట్టింగ్ చేశారు. అంటే ఆంజనేయస్వామి తోక ప్లస్ అందులో 7 తాటి చెట్లు. ఇక్కడ రాముడు అయితే బాణంతో అయితే కొడితే ఒక బాణంతో తాటి చెట్లన్నీ పోయి ఇలా బాణం అయితే వస్తుంది కదా, ఆ విధంగా అంటే రాముని రామాయణకు మనకు ఇలా బాగా ఇట్లా బాగా చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడైతే మనమైతే చూసుకోవచ్చు, స్వామివారు చెప్పిందే కాదు, ఇక్కడ మనం మన కళ్ళ ముందర శాసనాలు అయితే ఉన్నాయి గుడి కట్టించిన అప్పటి నుంచి. ఇదిగోండి ఈ శాసనాలు మనమైతే చూసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు మొత్తం అంటే వెళ్ళిపోయింది, అంతగా మనకైతే నీట్గా అయితే కనిపించలేదు. ఇదిగోండి శాసనాలు. ఇవి ఇక్కడే కాదు, ఇక్కడ కూడా రాశారు. మనం గుడి లోపల కూడా చూసాం కదా, నాకు ఇక్కడే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారు క్షేత్ర పాలకుడిగా ఈ గుడి లోపల వెలిచాడు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి చాలా అంటే చాలా బహుసుందరంగా అయితే ఉన్నారు. ఇంకా స్వామివారు అయితే గేట్ అయితే ఓపెన్ చేయలేదు. ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే లోపలి నుంచి అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ నాగులు కూడా కొత్తగా అయితే ఉంచడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలోనే ఇక్కడికి ఎవరు వస్తూ ఉంటారు అంటే సంతానం కోసం వస్తూ ఉంటారండి, సంతానం కలగడం కోసం. తర్వాత పాత దేవాలయం కాబట్టి పురాతన దేవాలయం సందర్శించడం కోసం దేవాలయానికి వస్తూ ఉంటారు. వివాహం కోసం కూడా వస్తుంది, ఎందుకంటే ప్రతి ఏటా 2 సార్లు కృష్ణాష్టమి రోజున, తర్వాత వైకుంఠ ఏకాదశి రోజున రుక్మిణీ కళ్యాణం నిర్వహిస్తామండి దేవాలయంలో. ఆ యొక్క రుక్మిణీ కళ్యాణం అనేది వివాహంకి ప్రత్యేకమైనటువంటి స్నానం ఇచ్చేది కాబట్టి ఆ రుక్మిణీ కళ్యాణం చేసుకోవడం ద్వారా, సందర్శించడం ద్వారా, దాంట్లో పాల్గొనడం ద్వారా మంచి వివాహం కలుగుతుంది, మంచి వరుడు లభిస్తామని చెప్పి మనం చెప్పింది కదా పురాణాల ప్రకారం చెప్పింది. ఎందుకంటే రుక్మిణీదేవి కూడా ఆ యొక్క శ్రీకృష్ణ ఆరాధించి ఏరు కోరి ప్రేమించి వివాహం చేసుకుంది కాబట్టి ఆ విధంగా మానవ మాతృలకు కూడా ఇంత మంచి వివాహం కలుగుతుందని చెప్పి వివాహమైన కావాలనుకున్న వాళ్ళు, సంతానం కావాలనుకున్న వాళ్ళు వచ్చి స్వామివారిని సందర్శించి ఆయన యొక్క సేవ చేసుకొని ఎంతోమంది సంతానం పొందిన వాళ్ళు ఉన్నారు, వివాహాన్ని చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పటికి కూడా వస్తూ ఉంటారు అప్పుడప్పుడు, మనకు తెలియదు కదా, వాళ్ళు మాత్రం వాళ్ళంతా వాళ్ళు వచ్చి స్వామివారిని సందర్శించి ఆ యొక్క కోరిక నెరవేర్చుకొని వెళ్తుంటారు. చాలా సంతోషాన్ని చాలా ఫ్రెండ్ చెప్పారు కదా స్వామివారు, మీరు ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి. స్వామివారిని మీరు సంతానం కావచ్చు, ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అలాంటివి ఏమైనా ఉంటే స్వామివారిని దర్శించుకొని స్వామివారిని కలిసి అభిషేకాలు అయితే ఇక్కడ చేయించుకోండి. అభిషేకాలు ఎప్పుడు సార్? ఏకాదశి రోజు. ఏకాదశి రోజున. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు?